हेलो अंडी, वेलकम बैक टू आंध्रा चेफ। वीडियो कोटप्पकोंडा टेंपल ने चूपించబోతున్నానండి। 3 వీక్స్ की मुझे शिवरात्रि अप्पुडु कोटप्पकोंडलो तिरुनाळ्लु जरिगायंडि। चुट्टुपक्कल ऊरी वारंदरू प्रबल कट्टुकोनि वस्तारंडि। अप्पुडु टेंपल कूडा चाला रश् गा उंटुंदि, माकु रावडं कुदरलेदंडि। అందుకని మేము ఈ సండే టెంపుల్ కి రావడానికి ప్లాన్ చేశామండి। సండే అయితే పిల్లలకు కూడా హాలిడే ఉంటుందని ప్లాన్ చేశాము। టెంపుల్ లో దర్శనమైన తర్వాత ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేయడానికి చిన్న చిన్న ఉన్నాయండి, బోటింగ్ లాగా ఉంది, ఇంకా ఒక పార్క్ లాగా ఉందండి, పిల్లలు ఆడుకోవడానికి స్లైడ్స్ ఇవన్నీ ఉన్నాయి, చిన్న జూ పార్క్ లాగా కూడా ఉంది। ఇవన్నీ వీడియోస్ తీసి ఒక మంచి వ్లాగ్ లాగా చేసి ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ లెట్స్ వాచ్। కోటప్పకొండ రావడానికి మార్నింగ్ వెహికల్ లో 8:30 కి ఇంటి నుండి స్టార్ట్ అయ్యామండి। ఇంతకు ముందే చెప్పాను కదండి, మాది అమరావతి దగ్గర చిన్న పల్లెటూరండి। మేము మా ఊర్ నుండి సత్తనపల్లి రావాలండి, సత్తనపల్లి నుండి నరసరావుపేట రావాలి, నరసరావుపేట నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి కోటప్పకొండ। కోటప్పకొండ నరసరావుపేట మండలం, పల్నాడు జిల్లా అండి। మాకు మా ఊర్ నుండి కోటప్పకొండకి 1.5 అవర్ జర్నీ ఉంటుందండి। సండే వస్తుందంటే చాలండి, పిల్లలు ఎక్కడికి వెళ్తున్నాము, ఇంట్లో నినాని బోర్గా ఫీల్ అవుతున్నారండి। అప్పుడప్పుడు సాటర్డే సండే ఇలా తీసుకెళ్తూ ఉంటే వాళ్ళు కూడా కొంచెం ఫ్రెష్ అప్ అవుతారు, కాబట్టి మేము ఈరోజు ఇలా ప్లాన్ చేసేసాము। దగ్గర దగ్గర కోటప్పకొండ కొండ దగ్గరకు వచ్చేస్తున్నామండి। ఇప్పుడు కొండపైకి వెళ్ళే ఘాట్ రోడ్లో ఉన్నామండి। ఇలా ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు అక్కడక్కడ కొంతమంది దేవుళ్ళ ప్రతిమలు పెట్టుంటాయండి, కావాలంటే ఇక్కడ ఫోటోషూట్ లాంటివి చేసుకోవచ్చండి। కొంతమంది ఇక్కడ ఆగి చూసి వెళ్తున్నారు। ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి, కొండపైకి వచ్చేసాము। స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి ఇది, ఇక్కడ రైట్ సైడ్ లో గణపతి స్టాచ్యూ ఉంది చూడండి। ఇక్కడ వెహికల్స్ అన్ని పార్క్ చేసి ఉన్నాయి, ఇక్కడ నుంచి మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోవడమేనండి। ఈ కొండపైన దక్షిణామూర్తి టెంపుల్ కూడా ఉందండి, ఎవరైనా వస్తే ఒకసారి విజిట్ చేయండి। మేము మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి, ఇది మెయిన్ టెంపుల్ అండి। అభిషేకానికి వెళ్ళాలనుకున్నాము, అభిషేకం అంటే కొంచెం టైం పడుతుంది, బ్యాచ్ల వారీగా పంపిస్తున్నారండి। అభిషేకం అంతా కంప్లీట్ చేసుకొని మేము బయటికి వచ్చేసరికి టైం ఆఫ్టర్నూన్ 2 అయ్యిందండి। ఈ టెంపుల్లో మాత్రం కోతులు చాలా ఎక్కువ అండి, మన చేతిలో కొబ్బరి చిప్పలు లాంటివి కానీ పళ్ళ లాంటివి కానీ కనిపిస్తే వెంటనే లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాయి। మెయిన్ టెంపుల్ కి ముందు ఇక్కడ పెద్ద శివలింగం ఉందండి, ఇక్కడ నుంచి వ్యూ చూడొచ్చు, ఫోటోస్ లాంటివి కూడా తీసుకోవచ్చండి। ఇక్కడంతా కొండ ప్రాంతమేనండి। ఇక్కడ జూమ్ చేసి చూస్తున్నాను చూడండి, ఇది యాక్చువల్ టెంపుల్ అండి, అసలు టెంపుల్ ఇదైతే స్వామి వారు అక్కడి నుంచి ఇక్కడికి దిగి వచ్చారటండి। ఇక్కడ వెలిసిన లింగం కూడా స్వయంభూ లింగం అండి। స్వామివారు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా దిగి వచ్చారు ఏంటని చెప్పి ఇక్కడ స్థల పురాణంలో వివరంగా ఉందండి। ఈ కోటప్పకొండలో ఒక విశేషం ఉందండి, ఈ కొండపైన మాత్రం కాకులు మనకి ఎక్కడా కనిపించవండి। కొండ చుట్టుపక్కల అంతా కూడా కాకులు తిరుగుతూ ఉంటాయి, కానీ కొండపైన మాత్రం అసలు కాకులు రావటండి। ఇది శాపవట్టండి, స్థల పురాణంలో ఉంటుంది। మీకు ఇంకా డీటెయిల్డ్ గా కోటప్పకొండ గురించి తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో నేను మ్యాటర్ ని షేర్ చేస్తాను, చూసుకోండి। టైం ఆఫ్టర్నూన్ 2:30 అయిందండి, మేము ఎక్కడైనా లంచ్ చేయడానికి అని చూస్తున్నాము। టెంపుల్ నుండి కొంచెం ఒక 2 స్టెప్స్ కిందికి రాగానే పార్క్ లాగా ఉందండి, ఈ పార్క్ లో చెట్లు నీడ కూడా ఉందండి, ఇక్కడ లంచ్ చేయడానికి బాగుంటుందని మేమందరం బ్యాగ్స్ ఇక్కడ పెట్టేసి లంచ్ చేయడానికి సెట్ చేసుకున్నాము। బయట ఫుడ్ ఎందుకని ఇంటి నుండి లంచ్ ని ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాము, పులిహోర, రైస్, కర్రీస్, పెరుగు తెచ్చుకున్నామండి। లంచ్ అవ్వగానే పిల్లలు మాత్రం స్లైడ్స్ వీటి మీద ఆడడానికి వెళ్ళిపోయారండి, వాళ్ళు 1 మినిట్ కూడా రెస్ట్ తీసుకోలేదు। మేము కొద్దిసేపు అలా కూర్చొని పక్కనే కాళ్ళింది అటండి చిన్న బోట్ షికార్ చేసేలా ఉందండి, పిల్లలు ఇక్కడికి వెళ్దామంటే బోటింగ్ చేయడానికి వచ్చామండి।
టికెట్ తీసుకొని మేము కొద్దిసేపు బోటింగ్ ఎంజాయ్ చేసామండి. పిల్లలు మాత్రం అక్కడ ఎక్కడ అని లేదు, అన్ని చోట్ల మేము వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు బోటింగ్ తీసుకొచ్చేసారు. మా బాబు అయితే నేను బోటింగ్ చేస్తాను మీ అందరూ ముందు కూర్చోండి అని చెప్తాడండి. మాకు ఎక్కువ లోతు లేదండి, 5.5 అడుగుల లోతు అండి. పిల్లలు ఇలా ఎంజాయ్ చేయడానికి చిన్న బోట్ షికారులో పెట్టారండి. చాలామంది ఇక్కడికి వచ్చి బోటింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. బోటింగ్ ఎంజాయ్ చేశాక మరలా పార్కులోకి వచ్చేసి మేము కొద్దిసేపు వాటర్ అవి తాగేసి ఇక్కడ చిన్న జూ పార్క్ లాగా ఉంటే జూ పార్క్లో కూడా రౌండ్ వేద్దాం అని చెప్పి లోపలికి వెళ్ళిపోయామండి. ఎంట్రీ టికెట్ తీసుకొని జూ పార్క్ లోపలికి వచ్చేసామండి. జూ అంటే మరీ పెద్ద జూ కాదండి, చిన్న చిన్న బర్డ్స్ యానిమల్స్తో జూ ఉందండి. ఫిష్ అక్వేరియమ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ పీకాక్స్ ఉన్నాయండి, పీకాక్స్ అయితే చాలా బాగున్నాయండి. ఊసర వెళ్ళి చిన్న చిన్న యానిమల్స్ అండి, పులులు సింహాలు ఇవన్నీ లేవు కానీ పిల్లలు ఎంజాయ్ చేయడానికి బాగుందండి. ఫిష్లు కూడా ఉన్నాయి, చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయండి. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళటమేనండి. ఇక్కడ ఏదో గుహలాగా డెన్ లాగా కట్టారండి, వీటిలోకి అంతా చూసుకుంటూ వెళ్తూ. ఇక్కడైతే మాత్రం మిడిల్లో ఉంటుంది, మెట్లెక్కి పైకి వెళ్తే మొత్తం వ్యూ అంతా చూడొచ్చండి. కొండ ప్రాంతం అంతా కూడా చుట్టుపక్కల కనిపిస్తుంది. కొద్దిసేపు అంతా తిరిగి ఎంజాయ్ చేశాము. మేము ఈ చిన్న జూ పార్క్ అంతా తిరిగి చూసిన తర్వాత లాస్ట్లో పార్క్లోంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు పక్కన టాయ్ ట్రైన్ లాగా కూడా ఉందండి. మేమైతే ట్రైన్ దగ్గరికి వెళ్ళలేదు, ఇక మేము ఇంటికి రావడానికి పార్క్లోంచి ఎగ్జిట్ అయిపోయామండి. ఇక ఇంటికి బయలుదేరాలి అనుకుంటున్నాము. టైం ఈవినింగ్ 4:30 దాటిందండి. మీరు కూడా కోటప్పకొండ దగ్గరలో ఉంటే కనుక ఒక రోజు ఇలా ప్లాన్ చేయండి, చాలా బాగుందండి. పిల్లలు కూడా ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చూడాలని షేర్ చేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఆంధ్రా చెఫ్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.